శ్రీమాత్రే నమః. ప్రేక్షక దేవుళ్లకు నమస్కారం. సంఖ్యాశాస్త్ర ప్రకారం బర్త్ నెంబర్ 4లో జన్మించిన వారి యొక్క జాతకంపై శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. 4వ సంఖ్యకి రాహు అధిపతి. అయితే రాహుకి ప్రత్యేకంగా రాశులు అంటూ ఏమీ లేవు. సొంత రాశులు ఉండకపోవడం వల్ల తను ఏ రాశిలో ఉంటే అదే సొంత రాశిగా మనం తీసుకోవడం జరుగుతుంటుంది. సో అలాగే అందువలన ఈ 4వ సంఖ్యలో జన్మించిన వారికి పర్టికులర్గా ఒక అభిప్రాయం అంటూ ఏదో ఉండదు. సమయానుగుణంగా కాలానుగుణంగా ఎవరు ఏది బాగుందంటే దాని వైపే మొగ్గుతూ ఉంటారు. ఎవరు సక్సెస్లో ఉంటే వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటారు. అలాగే అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. అటు రాజకీయాలు కానివ్వండి, అటు సినిమా రంగం అవనివ్వండి, అటు ఎలక్ట్రానిక్ రంగం అవనివ్వండి, ఏది అవనివ్వండి, మొత్తం చైనా దగ్గర నుంచి అమెరికా వరకు ఏ దేశంలో ఏది జరిగినా కూడా వీళ్ళకే కావాలి. మంచి సలహాదారులుగా కూడా ఉంటారు అందరికన్నా. అంటే వీళ్ళు ఏది కూడా సొంతంగా ప్రయోగం చేయరు, ఇతరులకి అడ్వైజ్ చేస్తూ ఉంటారు ఈ విధంగా చేస్తే బాగుంటుంది, ఈ పార్టీలో టికెట్ తీసుకుంటే బాగుంటుంది, లేదా ఈ పార్టీలో జాయిన్ అవుతే బాగుంటుంది అని అంతర్గతంగా ఆలోచిస్తుంటారు. అయితే వ్యక్తిగతంగా మాత్రం సహాయం చేసే గుణం ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే వీక్గా ఉంటారో, ఎవరైతే ఉద్యోగం లేక బాధపడుతుంటారో, వీళ్ళు ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే జాబ్ లేకుండా ఇబ్బంది పడుతుంటారో వాళ్ళకి ఏదో ఉద్యోగం ఇప్పించడం, ఎవరికైతే ఆర్థిక అవసరాలు ఉంటాయో వారికి ధన సహాయం చేయడం, ఈ విధంగా చేస్తుంటారు. ఈ సహాయం చేసే విషయంలో మంచి చెడ్డ ఆలోచించరు. మిగతా వాళ్ళ కోసం, ఊరోళ్ళందరి కోసం ఆలోచిస్తుంటారు కాబట్టి సొంతంగా మాత్రం పనిచేయటప్పుడు వీళ్ళ మన నిజంగా ఇతనికి డిజర్వ్ ఉందా, మనం ఇతనికి ఇతని మీద ఈ అమౌంట్ మనకు అప్పుగా ఇస్తే లేదా ఇన్వెస్ట్ చేస్తే మనం తిరిగి పొందగలమా అన్నటువంటి ఆలోచించకుండా సమయానుకూలంగా వాళ్ళు చేస్తుంటారు. ఇంకా ఎంతకాలమైనా ఆనే నమ్ముతుంటారు, ఇంకెవడో ఏం చెప్పినా కూడా వినరు. మొత్తం సర్వనాశనం అయ్యాక అప్పుడు ఒకసారి కళ్ళు తిడుతూ ఉంటారు. అంటే ఇంచుమించుగా కుంభరాశి వారికి కూడా ఈ లక్షణాలు ఎక్కువగా కనబడుతుంటాయి. 4వ సంఖ్యలో జన్మించిన వారికి ఈ విధమైన టెండెన్సీ ఉండే అవకాశం ఉంది. అంటే ఎక్కువగా నమ్మి మోసపోతూ ఉంటారు. సో ఇక 31వ తారీఖు, 22వ తారీఖు, 13వ తారీఖు ఈ 4 సంఖ్యల్లో కూడా జన్మించిన వాళ్ళకి అంటే బర్త్ నెంబర్ 4 అంటారు. అయితే 22వ సంఖ్యలో జన్మించిన వారు, 4వ తారీఖులో జన్మించిన వారు కొద్దిగా ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 13వ తారీఖులో జన్మించిన వారికి అంత ఈ ప్రభావం ఉండకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఒక పక్క 1వ నెంబర్ రవి ప్రభావంతోనూ, 3వ సంఖ్య అయినటువంటి గురు ప్రభావంతో ఉండడం వల్ల వీళ్ళు మంచి అడ్వైజర్స్గా మంచి వాళ్ళని సపోర్ట్ చేసుకుంటూ గుడ్ టీచర్స్గా ఉంటారు. ఇంచుమించు 31 కూడా అంతే రివర్స్ అవుద్ది, గురువు ప్లస్ రవి. ఈ విధంగా మొత్తం మీద ఈ నెంబర్కి పెద్దగా వర్తించదు కానీ 22 అలాగే 4వ తారీఖులో కొద్దిగా ఈ విధంగా నమ్మి మోసపోయే సూచనలు ఎక్కువగా ఉంటాయి. తన వారిని నమ్మి తన వారిని పైకి తీసుకొచ్చే ప్రయత్నంలో వీళ్ళ పతనం అవుతుంటారు కొన్ని సందర్భాల్లో. అయితే ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, శతభిష నక్షత్రం ఈ 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి కూడా ఈ రాహు యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి వీళ్ళకి శని యొక్క ప్రభావం ఏ టైంలో ఎక్కువగా ఉంటుంది అని గమనించినప్పుడు ఒక విధంగా జమిని సూత్రాల ప్రకారం అవచ్చామండి, జమిని వాళ్ళ ప్రకారం కుంభరాశి వీళ్ళకి జన్మరాశిగా చెప్తూ ఉంటారు. అంటే రాహుకి శనితో పాటుగా ఈక్వల్గా రాహు కూడా అనుకో సొంత రాశిగా తీసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి కుంభరాశిలో శని సంచరించే టైంలో వీళ్ళకి కొద్దిగా ఇబ్బందులుగానే ఉంటుంది. అంటే అభివృద్ధికి ఆటంగా కనబడుతూ ఉంటుంది, ఏది ముందుకు వెళ్ళదు, అనుకున్న కార్యక్రమాలు వాయిదా పడుతుంది. ప్రస్తుతం వీళ్ళు ఇంచుమించుగా ఈ 12 వరకు కూడా ఈ జన్మశని ప్రభావంలో ఉంటూ కొంతవరకు ఈ యొక్క డెవలప్మెంట్ కొంతవరకు ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇక 18 నుంచి ఒక 2.5 సంవత్సరాల పాటు వీళ్ళకి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వీళ్ళు చేసే కార్యక్రమాలు ఏమైనా ఉంటే ముఖ్యంగా ఏదైనా కొత్త వ్యాపారాలు ఇన్వెస్ట్ చేయడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, ఈజీ మనీ వాటి మీద ఇన్వెస్ట్ చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం,
ఎవరితో ఉన్నా కలిసి వ్యాపారం చేసినప్పుడు కానీ, లేదంటే స్నేహితులకి ఆర్థిక సహాయం చేసినప్పుడు కానీ, ఎవరికన్నా సూర్తి సంతకం పెట్టినప్పుడు కానీ కొంత జాగ్రత్తగా ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. ఇక శని భగవానుడు శతభిష నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రాల్లో ప్రయాణించే రోజుల్లో కూడా వీళ్ళకి శని ప్రభావం కొంతవరకు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం శని భగవానుడు ధనిష్ట నక్షత్రం మీద సంచరించడం జరుగుతుంది. అంటే శతభిషానికి ధనిష్ట నక్షత్రం పరమమిత్ర తారవటం వలన కొంతవరకు ఇది అనుకూలంగా లేకపోవచ్చు. ఎక్కువగా ఖర్చులు ఎక్కువగా ఉండడం, అలాగే ముఖ్యంగా అన్నదమ్ములతో కానీ బంధువులతో కానీ విరోధాలు ఎక్కువగా ఉండడం, ఈ నాలుగవ భర్త నెంబర్ కల వారికి ఇప్పుడు అంత అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ప్రస్తుతం వీళ్ళు కొంతవరకు శని ప్రభావానికి లోనే ఉన్నారు. ఇక ఈ జాతకాలు ఏమీ లేవు, మనకి ఈ విషయం ఏమీ తెలియదు అనుకున్న వారికి మనం శని పక్క ప్రభావం ఏ విధంగా ఉన్న గమనించడం, వారి యొక్క వేషధారణలో కొంత విచిత్రంగా కనబడుతుంటారు. ఎక్కువగా తల పెంచడం, మీసాలు పెంచడం, గడ్డాలు పెంచడం, వేషధారణలో కూడా ఎక్కువగా మార్పు కనబడుతుంటుంది. అలాగే దైనందిన జీవితంలో లేటుగా లేగడం, ఆలస్యంగా పడుకోవడం, అక్కర్లేని కార్యక్రమాల్లో పాల్గొనడం, అలాగే చీటింగు, వ్యసనాలు, అలాగే నమ్మక ద్రోహం, ఎవరిని మోసం చేద్దామని ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా ఈ జాతకంలో గమనించడం. ముఖ్యంగా విద్యార్థులు అయితే విద్యార్థి తల్లిదండ్రులను గమనించవలసింది ఏంటంటే ఎక్కువగా అబద్ధాలు చెప్తుంటారు. అలాగే ఏంటంటే ఏదో అబద్ధాలు చెప్పి మొత్తం మీద స్కూల్కి కాలేజీకి వెళ్లకుండా శికారులు చేస్తుంటారు, పరీక్షలు పాస్ అయిన అబద్ధం చెప్తుంటారు. సో ఇంకేంటంటే ఎక్కువగా ఈ ఇంటర్నెట్కి, సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయి ఉంటారు. అలాగే రాత్రి ఎప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు, ఏ 10:30, 11:00, 12:00 వస్తూ ఉంటారు, మధ్యాహ్నం 12 దాకా నిద్రపోతూ ఉంటారు. ఏమంటే నైట్ క్లాసులు లేదంటే నైట్ ఏదో చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇలా కొంచెం తప్పించాలి తల్లిదండ్రులు కొంచెం గమనించి, వీళ్ళు శని ప్రభావానికి లోనయ్యే విషయాన్ని గమనించి వాళ్ళకి తగు విధంగా శాస్త్ర ప్రకారం అయితే కొంచెం శనికి తైలాభిషేకం, ఈశ్వరునికి అభిషేకం చేయించడం, లేదా కౌన్సిలింగ్ ఇప్పించడం, ఒక క్రమశిక్షణలో నడిపే మార్గం చేయడం వల్ల వీళ్ళు దారిలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఏదన్నా కూడా శనివత్ రాహు అన్నారు కాబట్టి ఈ 4వ సంఖ్య వారి మీద పెద్దగా శని ప్రభావం ఉండదనే మనం ఆశిద్దాం. అయినప్పుడు కూడా శని ప్రభావం తప్పు చేస్తే ఎవరన్నా శిక్షిస్తారు కాబట్టి ఈ రాశి వారు కూడా శని ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలంటే ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ సూర్యోదయానికి ముందే లెగడం, అలాగే ఎర్లీగా నిద్రపోవడం, ముఖ్యంగా 8 ముఖాల రుద్రాక్ష ధరించడం వల్ల ఎక్కువగా ఈ శని ప్రభావాన్ని తగ్గించవచ్చు. అలాగే ఆహారపు అలవాట్లో కూడా కొంచెం మితంగా ఆహారం తినడం, సాధారణంగా శాకాహారం తీసుకోవడం వల్ల ఎక్కువగా మనకి శని భగవాన్ యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. చాలా జాతకాల్లో కానీ చాలామంది వ్యక్తులను మనం గమనించినప్పుడు ఈ శని ప్రభావానికి లోనప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ మాంసాహారాన్ని ఎక్కువగా భుజిస్తూ ఉంటారు. సో అలాగే ప్రభావం తగ్గినప్పుడు శాకాహారాన్ని భుజిస్తున్నారు కాబట్టి ఇది కూడా ఎక్కువ మాంసాహారం, అదే మధువు మద్యం ఇలాంటివన్నీ కూడా అలవాటు ఉన్నాయంటే ఇది కూడా శని ప్రభావం. పరశ్రీ వ్యామోహం, ఇతరుల ఆస్తి మీద కన్నేయడం, ఇవన్నీ కూడా శని ప్రభావం. అంటే హై పిచ్గా ఉన్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నమాట వీళ్ళ మీద. అలాంటి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండి, క్రమశిక్షణగా ఉండి, నిజాయితీగా ఉంటూ ఈ ఆహారపు అలవాట్లు మార్చుకొని మంచి వెజిటేరియన్ కూరగాయలు ఎక్కువ తింటే, కూరగాయలు భోజనం చేస్తూ ఉంటే శని ప్రభావం తగ్గుతుంటుంది. అలాగే ఆటోమేటిక్గా వీళ్ళు దైనందిన జీవితం కూడా మారుతుంది. సో ఏదన్నా ఈ 4వ సంఖ్య జాతకులు ఇతరుల అభివృద్ధికి నిత్యంలాగా ఉపయోగపడుతుంటారు. అందరికీ సహాయం చేసే గుణం వీళ్ళని ఎప్పుడూ మంచిగా ఉంచిందని ఆశిస్తూ స్వస్తి.